మాత్ర మృగనేత్రానికి చూపు వచ్చాం. ఇసుకే బంగారు మాయే. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది నిజమనిపిస్తుంది. వర్షాకాలం ముంచుకొచ్చిన తాడంలో ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలన్న ఆసక్తితో ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్న ఇసుక ప్రజలకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఇసుక 78 గంటలలో ఇంటికి చేరాలి, కానీ అది జరగడం లేదు. గతంలో ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఇసుక వెంటనే ఇటువంటి ఇష్టాలు కాలేదు. ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లాలో మేజర్ ఇస్పిర్చులైన పెండ్యాల, కొవ్వూరు, కోడేరు, వాడపల్లి, ఔరంగాబాద్లో ఇసుక దంద ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక నర్సాపురానికి వస్తే నర్సాపురము, అభిరాజపాలెం, యలమంచిలి, దొడ్డిపట్ల నుంచి ఇసుక రవాణా అవుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఇసుక ఇంటికి రాకుండానే మార్గ మధ్యంలో మాయమవుతున్నట్లు కొన్ని సందర్భాలు ఉన్నాయి. దీనిపై పలు పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం కంప్లైంట్లు నమోదవుతున్నాయి. నర్సాపురం ర్యాంపులో ప్రస్తుతం యూనిట్ ధర 21.40 నమోదైంది. ఆన్లైన్ బుక్ చేసుకున్నందుకు 300 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సులభతరం చేయడంతో రోజుకు సుమారు 25,000 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ఇక ఈ నెల 9, 10, 11 తేదీలో రికార్డు స్థాయిలో 240,000 టన్నుల ఇసుక బుకింగ్ అయిందని అధికారులు చెబుతున్నారు. అంటే రోజుకి 80,000 టన్నుల ఇసుక అవసరమవుతుంది. ఇక మే 10 ఇసుక ర్యాంపులు పునఃప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అనగా జూన్ 29 వరకు సరైన పద్ధతిలో సరఫరా కాకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు మరియు నూతన గృహ యజమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. దీనిపై సాక్షాత్తు కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ యొక్క నిరసనలు తెలియపరిచారు. ఇక జూన్ 10 తర్వాత బుక్ చేసుకున్న ఇసుక ఇప్పటి వరకు ఇంటికి చేరడం లేదని పలువురు వాపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి ప్రశ్నించుకుంటే, ర్యాంపులో పడవల నిర్వహణ, ఇసుక తీసే కూలీలకు చెల్లించవలసిన బకాయిలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లకు పైగా చెల్లించి ఉండడం వలన ఇటువంటి సమస్యలు తలెత్తని అధికారులు చెబుతున్నారు. స్థానిక కూలీలతో ఇసుక తీత పనులు చేపడుతున్న మరియు రవాణా చేసే వాహనాలు తగిన లేకపోవడంతో ఇసుక జాప్యం ఎక్కువగా ఉంది. ఇక పాలకొల్లు, నర్సాపురం చుట్టుపక్కల వారు ఔరంగాబాద్ నుంచి 4 యూనిట్స్కు 15,000 చెల్లించి, అంటే 4 యూనిట్లకు 5,000 ఎక్స్ట్రా చెల్లించి ఇసుకను దిగుమతి చేసుకున్నారు. జిల్లా ఇసుక అధికారి సత్యనారాయణ గారి వివరాల ప్రకారం ఈ నెల 8 వరకు బుక్ చేసుకున్న వారికి ఇసుక పంపిణీ పూర్తి చేశామని, మిగిలిన వారికి వరుస క్రమంలో సరఫరా చేస్తామని చెబుతున్నారు. అక్రమార్కులకు పాల్పడితే వాహనాలపై చర్యలు తీసుకుంటామని, ఇసుక సరఫరాలో సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ఆయన హెచ్చరించారు. చివరగా ప్రజలు ఏమంటున్నారంటే, ఇసుక అనేది ఇది ఒక పెద్ద మోసం, ఇసుక కావాలంటే అందరం వెళ్దాం అస్తామంటున్నారు. పల్లెం అజయ్ బాబు, రిపోర్టర్, నర్సాపురం ప్రజానేత్ర.